పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక కీలకమైన కామెంట్ చేశారు. తన పార్టీ చిన్న పార్టీగా తయారైపోయింది, దానికి కారణం ఏంటో కూడా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒకసారి విందాం. ఈ అలయన్స్ లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. అదనంగా దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే, నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిదే. ఇంకా ఎన్నికల రణరంగంలోకి వెళ్ళలేదు, ఫలితాలు కూడా రాలేదు. అప్పుడే నష్టాల గురించి పవన్ కళ్యాణ్ తన క్యాడర్ని సముదాయించే ప్రయత్నంలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ఇదే పవన్ కళ్యాణ్ సంవత్సరం క్రితం ఒక బైబిల్ సూక్తిని చెప్పారు. తనని తనని తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు అని ఒక బైబిల్ సూక్తి ఉంది. ఈ సూక్తిని ఆయన స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో తనని తను తగ్గించుకోవడం వల్ల చాలా నష్టపోతున్నాం, చిన్నవాళ్ళలాగా అయిపోయాననే బాధను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి? పవన్ కళ్యాణ్లో వచ్చిన రియలైజేషన్, లేకపోతే తన క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడం కోసం ఆయన వాళ్ళని సముదాయించడంలో భాగంగా ఇట్లా చెప్పారా, లేదు ఇంత చిన్నగా అయిపోయానన్న బాధ ఆయనలో ఉందా, లేదు ఇవన్నీ పడితే అందరు కలిపి తన చిన్నోళ్ళలాగా మార్చేశాడు, అని చిన్న పార్టీలాగా మార్చేశారని ఒక రియలైజేషన్ ఏంటి? దీని మీద డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కుమార్ ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు. విజయ్ కుమార్ గారు, అడ్వాన్స్ విషెస్, మీకు టికెట్ కేటాయించబడుతుంది అని విన్నాను, నిజమేనా? అవును సార్, అవును. థ్యాంక్ యూ అండి. ఫోన్లేండి. చాలామంది జనసేనలో చాలామందికి పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్లు రాలేదని పక్కనే మీ పక్కనే ఉంటాడు బొల్సెట్టి సత్యనారాయణ, ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నారు. సో మీకన్నా ఇచ్చినందుకు బెస్ట్ ఆఫ్ లక్ మీకు. ఓకే సార్, ఇది చెప్పండి, కొత్త సూక్తి ఏంటి? ఏంది చిన్నగా మధ్యవర్తిస్తాం ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు, నష్టపోయారని ఈ బాధ ఏంటి? విజయ్ కుమార్ గారు, అంటే రజనీకాంత్ గారు, ఒకటైతే ఆయన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మనసులో ఏమి ఉంచుకోరు, ఎలాంటి విషయాలైనా బయట పెడతారు. రాజకీయాల్లోని ఎలా ఉంటుందంటే లోపల పెట్టుకొని బయటకు నవ్వుతూ ఉంటారు. లోపలన్నీ కూడా మా బోల్డ్ కుయుక్తులు కుళ్ళులు అన్నీ పెట్టుకొని బయటికి మాత్రం నవ్వుతూ నటిస్తారు. ఈ అందరి దగ్గర ఉండింది, నేను ఎవరు అతీతం కాదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉండింది. ఒక్క పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులు కొంతమంది, కానీ ఆ స్థాయి నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డైరెక్ట్గా మాట్లాడగలుగుతాడు. ఇది ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్, ఇది ఎప్పుడో మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో స్వాతంత్ర సమరం జరిగినప్పుడు కానీ, లేకపోతే అప్పుడు స్టార్ట్ అయ్యి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ 1, 2, 3 ఎలక్షన్లో ఏమైనా చూస్తుంటే నాయకులు అప్పుడు చూసాం, కానీ ఇప్పుడు చూడలే. ఆయన ఏదైనా మొహం మీద మాట్లాడే పరిస్థితి, ఎస్ అబ్సల్యూట్లీ. మధ్యవర్తిత్వం చెయ్యకపోతే ఈ రాష్ట్రం ఈరోజు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, ఇంకా వెళ్తుంది, ఇంకా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మధ్యవర్తిత్వం చేశారు. ఎవరు ఇదయ్యారు? మధ్యవర్తిత్వం చేసినప్పుడు 100% మాకు కొంత ఇబ్బంది అయింది, కాదని అన్నట్లా మా త్యాగాలు అంటే చాలామంది ఒక 5 సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేయాలంటే వాళ్ళ జీవితం మరి ఇబ్బంది అయినట్టే. ఇప్పుడు మీరు బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పారు, వాస్తవానికి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయనకు టికెట్ రాలేదని ఏమి ఫీల్ అవ్వరండి, కానీ ఆయన ఎప్పుడు ఓపెనే ట్వీట్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా అనవసరం ఆయనకి ట్వీట్ చేస్తారు, ఆయనకి ఏది తప్పు అనిపిస్తే అది ట్వీట్ చేస్తారు. అయితే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏమీ ఇబ్బంది పడలేదు, కానీ అలాంటి ఆ ఏజ్లో ఉన్న వ్యక్తులు ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఆ ఈ ఏజ్లోని పదవి రావడం, ఎమ్మెల్యే ఎంపీ అవ్వడం, అలాగే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అవడం కొంత డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా ఫీల్ అవుతారు. మీరు రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం, మీరు అనుకునే రిజల్ట్ కోసం, మీరు అనుకునే పద్ధతిలో రాష్ట్రం ఉండాలనుకునే దానికోసం మిమ్మల్ని మీరు తగ్గించుకొని పొత్తులో భాగంగా మిగతా వాళ్ళకి అవకాశాలు కల్పించారు, అంతేనా? అంతే. సో దానివల్ల మీరు నష్టపోవడానికి కూడా సిద్ధమయ్యారు, సిద్ధమైతే ఇప్పుడు రియలైజేషన్ ఎందుకు ఇవన్నీ? కాదండి, రియలైజేషన్ కాదండి, అది అక్కడ కూర్చున్న వాళ్ళంతా మా జన సైనికులు. మా పార్టీ ఆఫీస్లో మా ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అయిన వాళ్ళు, మేము వాళ్ళతో కూడా మాట్లాడుకోకపోతే ఇంకెవరితో మాట్లాడుకుంటామండి? అయితే ఇక్కడ మరి ఎక్కువ మనసు విప్పేస్తున్నట్టున్నారు, ఎక్కువ మనసు విప్పేస్తే వైసీపీ వాళ్ళకి ఆయుధాలు అవుతాయి. ఏం ప్రాబ్లం లేదండి, ఏమీ ప్రాబ్లం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయుధాలు లేనిపోని ఆయుధాలు బోల్డ్ చేశారు, బోల్డ్ విపరీతంగా చేశారు. ఒక రాజకీయ వ్యవస్థలో
ఇష్టానుసారంగా పర్సనలైజ్డ్గా పర్సనల్గా జనాల్ని హ్యూమిలేట్ చేసేటప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు చేసినప్పుడు అప్పుడు లేనిది కానీ.